గీతాంజలి డెత్ మిస్టరీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో ట్రోలింగ్ వల్ల ప్రాణాలైపోయే సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి. అసలు గీతాంజలి ఎలా చనిపోయింది? గీతాంజలిది ఆత్మహత్యనా లేదంటే అది హత్య? గీతాంజలి చనిపోకముందు వాళ్ళ హస్బెండ్కి కాల్ చేసి ఏం మాట్లాడింది, అలాగే వాళ్ళ హస్బెండ్ పోలీసులతో ఏమని చెప్పాడు, వీటన్నిటి వెనకాల ఉన్న మిస్టరీ ఏంటో చూద్దాం. అసలు ఇదంతా ఎక్కడి నుంచి మొదలైందంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపెయినింగ్ మీటింగ్ పెట్టినప్పుడు గీతాంజలి తనకు అందిన పథకాలన్నిటి గురించి ఎంతో ఆనందంగా సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళతో చెప్పింది. దానికి సంబంధించిన క్లిప్ ఇది, ఒకసారి చూడండి. గీతాంజలి ఎక్కడ ఉంటారు? తెనాలినే. తెనాలినే ఎలా అనిపిస్తుంది ఈ రోజు? ఏంటది అసలు మీ చేతిలో? సార్ నా ఓన్ హౌస్ నా డ్రీమ్ సార్ ఫుల్ఫిల్ అయిపోయింది ఈ రోజు. ఎవరి పేరు మీద వచ్చింది? నా పేరు మీదే సార్ గీతాంజలి. ఎస్ అందుకే నా ఓన్ హౌస్ నా డ్రీమ్ అని చెప్తున్నాను నేను క్లియర్ గా. ఐ ఫెల్ట్ రియల్లీ సో హ్యాపీ సార్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, పేరు మీద తీసుకుంటానని అసలు అనుకోలేదు. సార్ నన్ను బ్లెస్ చేశారు మా శివన్న నన్ను. ఐ ఫెల్ సో హ్యాపీ. ఇదే కాదు, ఎవ్రీ ప్రోగ్రామ్స్ కి సార్ వస్తారు. మా పాప మెచ్యూర్ ప్రోగ్రామ్ కూడా వచ్చారు. సో సార్ ఎప్పుడు మాకు టచ్ లోనే ఉంటారు. నిజంగా చాలా హ్యాపీ హ్యాపీగా ఉన్నాను. చేసుకుని సార్ మాకెందుకు అదంతా, మేము ఉన్నాం కదా గెలిపించడానికి. మా కళ నెరవేర్చారు, మేము ఆయన కళ నెరవేరుస్తాం. ఆయన నుంచో పెడతాం, ఆయన గెలిపిస్తాం. ఇట్స్ అవర్ డ్రీమ్. ఏం డబ్బులు కట్టలేదు సార్ నేను ఇంకా తీసుకున్నా. యాక్చువల్ గా అమ్మ ఒడి తీసుకున్నాను, మా మామగారికి పింఛన్ తీసుకున్నాను, మా అత్తగారికి చేయత పథకం తీసుకున్నాను, ఇప్పుడు నా డ్రీమ్ హౌస్ తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ జగనన్న. ఇప్పుడు నా ఇద్దరు ఆడపిల్లలు ఉండుంటే జై జగనన్న అని అరిచేవారు. ఇంత బాగా మాట్లాడిన తర్వాత కూడా వైరల్ అవ్వకుండా ఉంటారా? గీతాంజలి చాలా పాపులర్ అయిపోయింది. తను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా తన ఇద్దరు పిల్లలకి అండ్ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పుకుంది నేను ఇలా మాట్లాడానని. కానీ గడిచిన 2 రోజుల్లోనే తన మీద ట్రోలింగ్స్ మొదలైపోయాయి. అవి ఎలా ఉన్నాయంటే, తను పెయిడ్ ప్రమోషన్స్ చేస్తుందని, యాక్టింగ్ లో మంచి ఫ్యూచర్ ఉందని రకరకాలుగా ట్రోల్ చేశారు. అంతేకాదు, ఎప్పుడైనా సరదాగా బయటకు వెళ్ళినప్పుడు బయట వాళ్ళు కూడా హేళన చేయడం మొదలుపెట్టారు. అది మార్చి 7, 2024. సడన్ గా గీతాంజలి ఇంట్లో ఎవ్వరు లేని సిచ్యువేషన్లో దగ్గరలో ఉండే తెనాలి రైల్వే స్టేషన్కి వెళ్ళి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ని ఢీకొనింది. ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు తన కనుబూరుతో ఉండడం చూసి దగ్గరలో ఉండే గుంటూరు హాస్పిటల్కి తరలిస్తారు. జరిగిన 4 రోజుల తర్వాత తను చికిత్స పొందుతూ మార్చి 11 చనిపోతుంది. అయితే పోలీసులు చెప్పిన దాని ప్రకారం చివరిగా గీతాంజలి వాళ్ళ భర్తకి కాల్ చేసినట్లు ఉంది. అయితే ఆ కాల్ రికార్డులో ఏముందంటే, నేను ఎవరికి భారం కావాలనుకోవట్లేదు అని చెప్పినట్లు ఉంది. కానీ వాళ్ళ భర్త ట్రోలింగ్స్ ఎక్కువ అవడం వల్ల తను ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని పోలీసులు చెప్పినట్లు ఎఫ్ఐఆర్లో ఉంది. గీతాంజలికి 2 పిల్లలు, చనిపోయే ముందు ఒక్కసారి కూడా గుర్తురాలేదా? అంతేకాదు, గీతాంజలి అంతమంది ముందు ధైర్యంగా మైక్లో మాట్లాడినప్పుడు ఆత్మహత్య చేసుకునే అంత పిరికిదా? ఇలా చాలా ప్రశ్నలకి సమాధానాలు లేకపోవడంతో గీతాంజలి కేసులో హత్య కోణం ఉండడం వల్ల పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కానీ మీరే ఆలోచించండి, సోషల్ మీడియా వల్ల ఒక ఇంట్లో ఒక వ్యక్తి ప్రాణం పోతే ఆ ఇంట్లో వాళ్ళకి ఎంత బాధగా ఉంటుందో. నాకు తెలుసు ఈ వీడియో వల్ల చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తాయని, కానీ నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదు, ఒక జీవితం గురించి మాట్లాడాను.